ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలో పాలక మండలైన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపై ఇమిటిగా స్పందించి జీవో ఇష్యూ చేశారు ఆ జీవో ఇష్యూ చేసిన ధర్మిల ఇక ముందు కూడా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు గాని భక్తులు ఇచ్చిన కానుకలు గాని ఎటువంటి పరిస్థితుల్లో అమ్మడానికి పూర్తిగా నిషేధించాలని బోర్డు ఈ రోజు తీర్మానం చేసింది ఒకవేళ భక్తులు ఇచ్చిన కానుకల రూపాన్ని ఇచ్చిన ఆస్తులు ఎక్కడన్నా దురాక్రమణ అయ్యే పరిస్థితి ఉన్నా వాటిని కాపాడాలని ఏ విధంగా కాపాడాలని దానిపై తీసుకోవాల్సిన చర్యలని చర్చించడానికి తుది నిర్ణయం తీసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపెట్టాలని ఎందుకంటే మారుమూరు ప్రాంతాల్లో ఉన్న ఐటమ్స్ అనే కదా మొన్న వాళ్ళ బోర్డు మీటింగ్లో పెట్టి మేము దానిపై ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని సమీక్షించితే ఇంత దుమారం లేపి అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నం కాకుండా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము అనుగుణంగా ఈరోజు తీర్మానం చేయటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి ఆస్తులు కానీ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కానీ భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు కానీ వేలం ద్వారా అమ్మే పరిస్థితి కానీ ఏ విధంగా అమ్మే పరిస్థితి కానీ చేయటం పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేయటం జరిగింది ఒకవేళ అన్యాక్రాంతం కాకుండా నిరుపయోగంగా పడిన కానుకలుగా ఇచ్చిన ఆస్తులు ఏమన్నా ఉంటే వాటిని ఏ విధంగా పరిరక్షించాలి ఏ విధంగా ఉపయోగపెట్టాలి అనే దానిపై ఒక కమిటీని వేయటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ కమిటీలో మా బోర్డు సభ్యులు ప్లస్ ఈ హిందూ ధర్మ దానికి సంబంధించిన స్వామీజీలు ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్ డివోటీస్ నుంచి కూడా కొంతమందిని ఆ కమిటీలో పెట్టి ఆ కమిటీ ఏ విధంగా ఉపయోగించాలి అట్లాంటి ఆస్తులు అన్యాక్రమితం కాకుండా అట్ ది సేమ్ టైం కానుకగా ఇచ్చిన భక్తులు మనోభావాలకు దెబ్బ తగలకుండా ఏ విధంగా ఉపయోగించాలనేది చర్చించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఆస్తులు అమ్మే కార్యక్రమం ఇంకా ముందు ముందు జరపమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ గత వారం రోజుల నుంచి మీడియా ద్వారా మా ప్రభుత్వంపై మా పాలక మండలిపై దుష్ప్రచారం చేయటానికి ఏ విధంగా కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఏ విధంగా ప్రయత్నం చేశారో దీని అంతటికీ కారణం గత ప్రభుత్వ హయాంలో ఆ బోర్డులో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు గత 2.5 సంవత్సరం నుంచి మా బోర్డు వచ్చేంత వరకు గమ్ముగా ఉంది ఇప్పుడు మా బోర్డులో నిర్ణయం తీసుకొని సమీక్షించినాక అమ్మకానికి మనం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఏ విధంగా ఇవన్నీ నిందలు మోపు మా ప్రభుత్వంపై మా పాలక మండలిపై నిందలు మోపాలని చూశారో దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఏ విధమైన ఎంక్వైరీ కానీ ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అని నిగ్గుదేల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు రాయాలని చెప్పి తీర్మానం చేసింది విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారో ఏ ఎంక్వైరీ వేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులైన వాళ్ళపై రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే దీని వెనక ఎవరున్నారు అధికారులు ఉన్నారా మేమున్నామా పాలక మండలి సభ్యులు ఉన్నారా ఎవరున్నారు అందరిపై దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి మళ్ళా ఇటువంటి ఆరోపణలు పాలక మండలిపై ఎందుకంటే మన పాలక మండలి అంటే పాలక మండలి కానీ ఇక్కడ ఉండే సభ్యులు కానీ దేవుడి సేవలో ఉన్నారు అటువంటి వారిపై ఇంకా మళ్ళా రేపు ముందు ముందు ఇటువంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి బోర్డు ఈరోజు తీర్మానం చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.